శ్రీమాత్రే నమః. ఆర్మూర్ భక్తజనులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. చుట్టుపక్కల విలేజ్ వాళ్ళకి కూడా వసంత పంచమి శుభాకాంక్షలు. ప్రజలెల్ల సుఖశాంతులతో అమ్మదయతోటి ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలని మనసారా మేము కోరుకుంటున్నాము. ఆలయ కమిటీ నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు కానీ ఈ వసంత పంచమి ఉత్సవాలు కానీ అత్యంత వైభవోపేతంగా మేము చాలా వైభవోపేతంగా నిర్వహిస్తాము, చాలా చక్కగా నిర్వహిస్తాము. ప్రొద్దున 3 గంటలకు ఇక్కడ అర్చన అభిషేకాలు మొదలుకొని నైటు పల్లకి సేవ వరకు అత్యంత వైభవోపేతంగా అర్చకుల నడుమ చాలా మంచిగా నిర్వహిస్తాము ఈ కార్యక్రమాన్ని. మా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ అందరూ మాలలు వేయడం జరుగుతుంది. 9 రోజులు నిష్ఠగా ఉంటారు. మరి ఇక్కడనే అన్నదాన కార్యక్రమాలు ఉంటుంది 9 రోజులు. మరియు ఈరోజు కూడా మధ్యాహ్నం చాలా పెద్ద ఎత్తున మేము అన్నదానం నిర్వహిస్తాము. దగ్గర దగ్గర 5 కుండల వరకు భోజనం ఇక్కడ ఉంటుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి సేవకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ కొన్ని సౌకర్యాలు లేవు కాబట్టి భక్తుల సహకారంతో కొద్దిగా మేము నిర్వహించాలనుకుంటున్నాము. రోడ్డు లేదు, అదేవిధంగా ఇక్కడ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి భక్తుల సహకారంతో ఈ గుడిని కొద్దిగా డెవలప్ చేద్దామని మేము భావించి ప్రతి సంవత్సరం చందాలకు తిరుగుతున్నాము. వారి సహకారంతోనే ఈ ఇక్కడ ప్రతిసారి అత్యంత వైభవపేతంగా మేము నవరాత్రి ఉత్సవాలు కానీ ఈ వసంత పంచమి ఉత్సవాలు కానీ చాలా చక్కగా నిర్వహిస్తాము. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ జ్ఞాన సరస్వతి దేవి ఇక్కడ స్వయంగా నిలిచింది కాబట్టి ఈ ఇక్కడ చుట్టుపక్కల దేవాలయం ఒకటి జ్ఞాన ఒకటి బాసర్ల తప్ప ఒకటి ఆర్మూర్లోనే రెండవదిగా ఉన్నది కాబట్టి మరి ఈ చుట్టుపక్కల వాళ్లకు ఎంతోమందికి విద్య ఉద్యోగాలు చాలా ఇచ్చినాయి. వాళ్ళ మొదటి జీతం కూడా అమ్మవారికి సమర్పించడం జరిగినది చాలా సార్. మరి ఇక్కడ ఎవరు కోరుకుంటే వారికి కొంగు బంగారంగా అవుతున్నది కాబట్టి ఇక్కడ కొన్ని ఇక్కడ ప్రతి సంవత్సరము నవరాత్రులు మరియు వసంత పంచమి పెద్ద ఎత్తున వైభవంగా జరుగుతాము. వసంత పంచమి రోజు పొద్దున 5 గంటలకు అభిషేకం ఉంటుంది మరియు 8 గంటల నుంచి అక్షరాభ్యాసం జరుగుతాయి. తర్వాత 11 గంటలన్నర నుంచి హోమం జరుగుతుంది. 12 గంటలకు మరి అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడ కొన్ని మాకు రోడ్డు సౌకర్యం లేదు. మీరు భక్తులు కొద్దిగా దయతో మాకు సహకరించి విరాళ ఇవ్వగలరు. కొద్దిగా ఈ రోడ్డు అయితే మనకు ఇంకా వైభవంగా గుడిని డెవలప్ చేసుకోవడానికి మీరు పాత్రలు అవుతారు కాబట్టి మరి ఇప్పుడు 12 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు వచ్చేసి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుచున్నాను. ఈరోజు అత్యంత జ్ఞాన ప్రదాత జ్ఞాన విజ్ఞాత అయినటువంటి సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మన ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి 2 దివ్యక్షేత్రాలు ఒకటి వ్యాస మహర్షి ప్రతిష్ఠితమైనటువంటి బాసర క్షేత్రం, తర్వాత నవనాథపురంలో ఉన్నటువంటి సిద్ధుల గుట్ట ఎంత చారిత్రకంగా ప్రసిద్ధి చెందిందో అలాగే జ్ఞాన సరస్వతి గుట్ట కూడా ఇక్కడ అత్యంత ప్రసిద్ధి గావించింది. ఈ గుట్ట ఇక్కడ సరస్వతి అమ్మవారితో సహితంగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా పరిశీలినారు. అంతేకాకుండా ఈ గుట్టపైకి చాలామంది అనేక సంవత్సరాలుగా ఎంతోమంది విద్యాభ్యాసాన్ని చేసుకుని చదువుకుంటూ ఉంటూ అక్షరాభ్యాసాన్ని స్వీకరిస్తూ చేస్తూ ఆ యొక్క చిన్నారులకు తమ యొక్క జ్ఞానాన్ని ఆ అమ్మవారి ద్వారా ప్రసాదిస్తూ ఇంత దివ్యక్షేత్రంగా ఈరోజు వెలసిలింది. ఈ సందర్భంగా ఈ వసంత పంచమి వేడుకల్లో భాగంగా ఈరోజు సాక్షాత్తు సరస్వతి యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సమస్త నమస్తస్యై 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 నమో నమః అంటే
విద్యాప్రదాయమైనటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మన చిన్నారుల పైన ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మన చిన్నారులు మన దేశానికి, మన వారసత్వానికి, మన కుటుంబానికి గౌరవప్రదమైనటువంటి సామర్థ్యాలను, శక్తిని తీసుకొచ్చే ఉన్నతమైనటువంటి విద్యార్థిగా తయారైనటువంటి మన హైందవులు, విధానములు ఉంది. కాబట్టి ఎవరైతే ఇక్కడ అక్షరాభ్యాసాన్ని చేయించుకొని వాళ్ళ పిల్లలకు విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తారో వాళ్ళకు మంచి విద్యను కలుగుతుంది చెప్పే సందర్భం ప్రగాఢ నమ్మకం. కాబట్టి ఈరోజు ఇక్కడ విశేషంగా అధిక జనంగా సందోహంతో ఇక్కడ విశేషంగా పూజలు జరిపిస్తున్నారు. అంతేకాకుండా ఉదయమునే ప్రాతకాలమున అమ్మవారికి పంచామృతాభిషేకంతో సహితంగా అక్షరాభ్యాసాలు మరియు విశక్తి స్వరూపమైన ఇచ్చాశక్తిని, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపమైనటువంటి ఆ ముగ్రహ్మల యొక్క సంకల్పిత హోమాలు, తర్వాత పూర్ణాహుతి, తర్వాత విశేష అన్నదానం, ఇవన్నీ కూడా ఈ ఆలయంలో జరుగుతాయి. ఈ రోజున ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు నా యొక్క విజ్ఞప్తి, అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని మీరందరూ తలుచుకుంటే ఇది ఒక దివ్యక్షేత్రంగా విలసిల్లుతుంది. మరో బాసరగా మన యొక్క ఆర్మూరు ప్రసిద్ధి గాంచింది. ఆర్మూరు రెండింటికి పుణ్యక్షేత్రం, ఒకటి నవనాథ సిద్ధులు. సిద్ధులగుట్ట అంటే నవనాథ సిద్ధులు ఇక్కడ ప్రత్యక్షంగా తపస్సు చేసుకుని సిద్ధేశ్వర స్వామిని లింగ రూపంలో గర్భాలయంలో ఉన్నటువంటి ఏకైక క్షేత్రము మన ఆర్మూరు. అందుకే అంతేకాకుండా దానితో సమీపంలో ఉన్నటువంటి మరొక గుట్ట మన జ్ఞాన సరస్వతి అమ్మవారి గుట్ట. కాబట్టి ఈ గుట్టను గత సిద్ధులగుట్ట ఏ రకంగా అయితే అభివృద్ధి చెందిందో ఈ గుట్టను కూడా మార్గము సుగమం చేసి, తర్వాత ఉన్నటువంటి అవరోధాలను తొలగించేసేసి ఈ యొక్క గుట్టకు ప్రజానాయకులు, మిగతా వ్యాపారవేత్తలు అందరూ కూడా ఇతోధికంగా సహాయం చేసి ఈ గుట్ట డెవలప్మెంట్ విషయంలో ఇతోధికంగా భాగం పంచుకొని అమ్మవారి కృపకు పాత్రలై ఈ యొక్క గుట్టను ఇంకా ప్రసిద్ధిగా తీసుకురావాల్సిన బాధ్యత మనందరి ఆర్మూరు ప్రజల మీద ఉంది. కాబట్టి అందరూ కూడా మావంతు కర్తవ్యంగా ఈ గుట్టను అత్యంత శీఘ్రంగా అభివృద్ధి చెందించాలని స్థానికంగా ఉన్న నాయకులకు, వ్యాపారవేత్తలకు, ఎన్ఆర్ఐస్కి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ జై బలో సరస్వతి మాత.